మాధురి, ఏమైంది నీకు? ఏంటండి ఈ తమాషాలు? నేను ఎవరో అనుకున్నాను. ఇది మీ మీద పడుంటే ఏమై ఉండేది? ఇక మీదట మీరు లోనికి వచ్చేటప్పుడు నా పేరు పిలుస్తూ రండి. నువ్వు ఇంకా పాతవని మర్చిపోలేదు అనుకుంటాను. అయ్యో, అలాంటిదేమి లేదండి. ఏదో నా జాగ్రత్త కోసం. అవును, ఏంటి అయ్య గారికి సడన్ గా మూడు? వెళ్ళండి వెళ్ళండి, ముందు వెళ్ళండి, అత్తయ్య వచ్చేస్తుంది. అత్తయ్యకి వేరే పని ఏం లేదా? అది చూద్దాం. శాస్త్రి గారు ఏం చెప్పారో తెలుసు కదా, కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలి. మాధవి, ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? కళ్ళ ముందు ఇంత అద్భుతమైన బిందు పెట్టి తిన్నవకుండా చేతులు కట్టేస్తే ఎలా చెప్పు? ఇదేదో భ్రమ అనుకుంటారు. అవును, పైన చేయి వేస్తే నరికేస్తా. చెప్తా వినవా, ఉండు నీ పని చెప్తా. పానకుల పడుకుల వీడొకడు. వేడి వేడిగా కాఫీ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళు డార్లింగ్, వెళ్ళు డార్లింగ్. ఏం వద్దు, ఎలా ఉన్నావో చూసి వెళదామని వచ్చాను. నాకేంటి, చాలా సంతోషంగానే ఉన్నాను. అబద్ధాలాడితే అతికినట్టుండాలి. ఏదో ఉన్నా కానీ సంతోషంగా ఉన్నానని మాత్రం అబద్ధం చెప్పు. నిన్ను నేను సంతోషంగా ఉండనివ్వను. ఒకసారి నేను నీ దగ్గర మోసపోయి ఉండొచ్చు, కానీ ఇంకెప్పటికీ మోసపోను. ఒక చిన్న సుఖాన్ని కూడా నీకు దక్కనివ్వను. నువ్వన్నదే నేను ఇప్పుడు అంటున్నాను. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోలే. ఏంటి, పెళ్ళైంది కదా, సెటిల్ అయ్యాను అనుకుంటున్నావా? వీలైనంత తొందరలో నువ్వు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నదానమని చెప్పి నిన్ను ఇంట్లోంచి తరవేస్తానో లేదో చూడు. ఇలా చూడు, జరిగింది మర్చిపోయి నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకూడదని మౌనంగా ఉంటున్నాను. కానీ నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆట నువ్వు మొదలుపెట్టా, నేను రంగంలోకి దిగుతున్నాను. లెక్క పెట్టుకో, సంవత్సరం తిరిగేలోగా ఈ కుటుంబానికి నేను వారసుని కనిపిస్తా. అది చూద్దామే. జాగ్రత్త, వేసిన మొదటి అడుగుకే వాతు పడింది. ఇక ఒక్కో అడుగు చూసుకుని. ఆ